పూజ్య స్వాముల వారు గురువు అనుగ్రహం తో మలయాళ స్వామిలో అన్నీ తీసుకొచ్చి వారి చేత ద్వారా 1950లో యాశ్వాన్ని ప్రారంభించారు. 1951లో వారి యొక్క కుక్కి విశేషాలను అందజేస్తారు. అన్నపేటాధిపతిగా మన స్వామి గురించి చెప్పలే మనం. ఏదైనా రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎలా ఫీల్ అయిపోతా ఉంటాడు, ఎందుకంటే ఆ రూపాయి ఉంటే నేను అడిగిన అన్నదానం చేయించాము, ఇంకొకలా చేయించాము, అలా ఆలోచిస్తూ ఉంటాడు మంచి వ్యక్తి. ఎందుకంటే ఈ ఆస్తిని ఇంతవరకు ఎలా పెట్టడం అనేది నిజంగా ఈశ్వరుడే పంపించాడేమో నేను అనుకుంటా ఉంటాను. మామూలుగా అయితే తెలుసు మన కాళహస్తి గురించి అందరికి కూడా, ఇంత దూరం ఇలా ఉందంటే దేవుడే అతన్ని ఆయన రూపంలో ఎవరైతే మన ప్రకాశ స్వామి సార్ అనేస్తాం, మాకు రాజకీయంగా సార్ అనేది ఎక్కువచ్చు. ఇంకా యాదగిరి కొట్ట అని చెప్పి ఇప్పుడే జరగటం జరిగింది. వీళ్ళందరి దగ్గరకు వచ్చి వాళ్ళ పాదాలు తాకితే వాళ్ళు చేసిన పుణ్యులు ఒక పర్సంతో వస్తున్న దేశంతో నన్ను పిలిచి ఈ కార్యక్రమానికి ఆస్వాదించిందని నాకు చాలా సంతోషం అనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య బుక్కులు మనం చదువుతూ ఉంటాం రకరకాలు. ఇప్పుడు మా మిత్రుడు ఎప్పుడు దేవుని గురించి రాస్తూ ఉంటాడు. అట మనం మన పాతదాన్ని ఏది మర్చిపోకూడదు. నిన్న నేను బెంగళూరు పోయినప్పుడు ఒక స్వామి నాకు ఒక ఆశ్రమం ల్యాండ్ కావాలి మధు, ఒక 2 ఎకర్స్ అయింది. చాలా పెద్ద వ్యక్తి, పెద్ద పెద్ద వాళ్ళంతా పూజ, రష్యా నుంచి కూడా లేడీస్ అందరూ మారిపోయి మన దేవుడికి. నేను పక్క ప్రపంచం వాళ్ళు మారుతున్నారు, మనోళ్ళు ఫ్యాషన్కి ఎక్కువ అయిపోయి దేవాలయాలకు తక్కువ ఇస్తున్నారు, చాలా తక్కువ. ఆశ్రమం కావచ్చు, దేవాలయం కావచ్చు, రెండు ఒకటే. అక్కడ దేవుడు ఉంటాడు, వరాలు ఈల తరపు నుంచి ప్రజలు చేయిస్తుంటాడు. ఎక్కడో ఒక రూపంలో దేవుడు అనే నేను చేయడు కదా, మనిషి రూపంలో ఏదో ఒక రూపంలో ఉండి చేయిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు చాలా సంతోషం. ఇంత పెద్ద ఏరియా, టెంపుల్ చాలా బాగా డెవలప్ అయింది,